ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పన్నెండవ ఆదివారము యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను మొదటి పఠనము యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఎనిమిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు అటు పిమ్మట యావే దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో ఇట్లు పలికెను భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినది ఎవరు సాగరము మీద మేఘములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేను కాదా కడలికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండునట్లు చేసి తిని నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును నీ బలమైన కెరటములు ఇచట ఆగిపోవలేను అని నేను కడలికి కట్టడ చేసి తిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువునకు వందనములు అర్పింపుడు ఆయన ప్రేమ కలకాలము నిలుచును ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము రెండవ పఠనము పునిత చిన్నప్పగారు కొరంతీయులకు రాసిన రెండవ లేఖ ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ఏలైనా మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించనని మనము ఇప్పుడు గుర్తించితిమి కదా అనగా మానవులందరును ఆయన మృత్యువున పాల్గొందురనియే కదా భావము జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను ఆయన మరణించి పునరుత్నము చెందినది వారి కొరకే కదా కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథమున పరిగణించినను నేడు అటుల చేయము కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఒకటవ వచనము వరకు ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవదు రండు అని యేసు శిష్యులతో చెప్పెను అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయిచు దానిని ముంచివేయినట్లుండెను అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను శిష్యులు అప్పుడు స్వామిని మేల్కొలిపి గురువా తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది మేము చనిపోవుచున్నాము అనిరి అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించము అని సముద్రముతో చెప్పగా గాలి అనిగి గొప్ప ప్రశాంతత కలిగెను మీరింత భయభ్రాంతులైతిరేలా మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సహితము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరు అని తములో అనుకొనిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక